పరమేశ్వరు దయానంద గారు మేమంతా అన్నయ్య అని పిలుచుకునే మహానుభావుడు. ఇక్కడ మంచి వ్యక్తి దొరకడం సంఘం చేసుకునే అదృష్టం. మంచి వ్యక్తి అయ్యా వాస్తవానికి రేపు మాత్రం హెచ్చమైపోతాడు. హెచ్చమైపోయి ఒకరు కూర్చున్నారే నేను తెలుగు మగవన రాంటాడు. అరే అన్నయ్యాన్ని హెచ్చమైపోతే హెచ్ఎం అసోసియేషన్ మెసేజ్ అయిపోతారా అంటే అది ఇచ్చిన నేను తీసుకోండి నేను మీ తెలుగు పండిత పరిశుభ్రంగా ఉంటాను. అటువంటి అన్నయ్యని మాట్లాడాల్సిందిగా సాధనపడటం నాకు తెలుస్తుంది. చాలా సుదీనం, చాలా ప్రాముఖ్యమైన మంచి అసలు మాటలు లేని దినంగా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ వేదికను పంచుకోవడం అనేది ఒక అదృష్టం. ముందుగా సరసములైన కావ్యముల సన్నుల హాయిగా వినుచుంది పరవశముందుచున్న సురవాణిని చైయన తీచ బ్రహ్మ తరమున లేవగా హాయమయదంగల హారములన్నీయుడాలెన్ నీరు నీరు నీలనుచు సాహితీ మిత్రులకెల్ల ముఖ్యదన్. ఒక జనాన్ని అమ్మగారిని బ్రహ్మదేవుడు మై అని పిలిస్తే ఆవిడ సత్తర పాటలో పైకి లేచేసరికి ఆమె నడదాగల హారాన్ని అంతా ఒకసారి రాగిపోతే ఆ హారంలో ఉన్నటువంటి ముత్యాలు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ అలాగా పడినాయట. ఆ ముత్యాలే మీరు అందరూ కూడా. కాబట్టి తిరిగి మళ్ళా ఆ దండ అవి ఆ తల్లి మరుగులో పడితే ఎంత అలంకారంగా ఉంటుందో ఈ పద్యం రస నైవేద్యం అనేటువంటి కార్యక్రమం అయిన తర్వాత అంతే పరిపూర్ణంగా మళ్ళీ ఆ దండ సమకూరుతుందని నేను అభిలషిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ప్రాముఖ్యంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు పక్షాన ఒక మంచి కార్యక్రమాన్ని నిజంగా ఈరోజు రూపొందించడం అనేది నా భూతంగా భవిష్యత్. నిజంగా గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను ఊహించలేకపోతా ఉన్నాను. మరి తమ్ముడు అనే కార్యక్రమం చేద్దామన్నప్పుడు తమ్ముడు చాలా చక్కని కార్యక్రమం నిజంగా. ఎందుకంటే ఆనాటి కాలంలోనే కానీ ఈనాటి కాలంలో కూడా పద్యం అనేది అలాగలా ముఖ్యమైన రోజులు ఈ రోజులు పద్యంతో పాడినప్పుడు ఉపాధ్యాయునికి ఎంత పౌరుషంగా లేదంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్తేజంగా ఉండదో అనేది మనం ఈ కార్యక్రమం అయిన తర్వాత నాడు వెళ్ళినట్లుగా తమ్ముడు చెప్పినట్లుగా అదే రీతిగా మనం వెళ్ళబోతా ఉన్నాం. మంచి కార్యక్రమాన్ని ఆ మధ్యలో స్ఫురింపజేసినందుకు ముందుగా భగవంతుడికి నేను మనసున్నాను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమాన్ని ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆచరించాలి అంటే ఎన్నో వెళ్తున్నట్లు ఫేస్ అయ్యాయి. నిజంగా ఈరోజు ఈ సభ ఈ వేదిక ఇలా రావడానికి అహర్నిశలు ప్రయత్నించి ఎన్నో రాత్రులు ఆలోచించి ఎన్నో విధాలుగా కృషి చేసి ఎంతమందినో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ వేదిక మంది ఈ రీతిగా సమకూడలేదు. మరి ఇంత చక్కని ఆలోచనకి ఆచరణకి కార్యరూపమైన తమ్ముడికి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, నేను పద్యము ధారణ చేస్తున్నాను అంటే అనేక మందిలో నేను గర్వంగా పాడగలుగుతున్నానంటే నాకు ప్రేరణ తమ్ముడే. నాకే కాదు ఇందులో కూర్చున్న చాలా మంది పేరు తమ్ముడే. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ భూతం తెలుగు వెళ్ళిపోతూ ఒకప్పుడు పాటలు ఉండేవి అని ఇప్పుడు పద్యాలే వింటున్నాను నేను. మీరు కూడా తమ్ముడు పైన పద్యాలు అలా వింటూ ఉంటే అది ఒక ఆనందం. ఆ టైటిల్ పెట్టడం కూడా నేను తమ్ముడికే సాధ్యమైంది. పద్యం రస నైవేద్యం అంటే ఆ నైవేద్యాన్ని ఎక్కడ పొందుకుంటామంటే గురువుల యొక్క సాంగత్యంలోనే పొందుకుంటాం మనం. అటువంటి ఉత్తమ గురువులు ఈరోజు రావడం కూడా చాలా సంతోషం. అలాగే మన తెలుగు పద్యం అనేది ఈరోజు తరగతి గదిలో సోమృత పద్య కదంబమామృత వాచక వర్తన సమాసం సాధారణ
ఇటువంటి అద్భుతమైన వేదికలు మాట్లాడే అవకాశం లభిస్తుందని అనుకోను. అది కేవలం శక్తిబాబు గారి సహచర్యం వల్ల వచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఇక సరస్వతి మాత కరుణాకటాక్షం, ఇప్పుడు ఇటువంటి సాహిత్య పోషకుల యొక్క అభిమానం ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎక్కడో కోనసీమలో ఉన్నటువంటి నేను పొద్దునే హైదరాబాద్ ఇక్కడ రాగలిగాను అంటే పద్యం తీసుకొచ్చింది. ఇప్పుడే అధ్యక్ష గారు ఉన్నారు, పద్యం రసమై వైద్యం. మరి నిజంగా ఇంకా ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే తెలియదండి. అదొక అద్భుతం అంటే ఈ ఆలోచన రావడం అద్భుతం, ఈ ఆచరణ అద్భుతం. అలా ఇంత దిగ్విజయంగా కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఆయన జన్మ సాధ్యమే కాదు, మనం అందరినీ సాధ్యం చేసింది. ఖచ్చితంగా మనమందరం వెళ్ళి పిల్లల్ని సాధ్యం చేస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నేనే చిన్నదండి, ఒక 2 సంవత్సరాలు మాత్రమే నా వయసు ఉపాధ్యాయుడిగా. అంచేత మరి అయినప్పటికీ కూడా ఈ పద్యం మీద ఉండేటటువంటి ఆసక్తి కావచ్చు, అభిలాష కావచ్చు, అనువ్యక్తి కావచ్చు, అది ఇంత దూరం తీసుకొచ్చినాను. దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు గురించి ఒక ఇబ్బందికరమైనటువంటి వార్త వచ్చింది. అందుకని అందాక సత్వరంగా మాట్లాడుతున్నట్టు నేను అనుకోవడం లేకుండా పోయాను. ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏదో తప్పదు. మరి అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుందామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇటువంటి సభ అందం ఉండదు. ఇక్కడ ఎవరు మాట్లాడాలి వారే మాట్లాడాలి. గురుదేవ సాక్షాత్ సరస్వతి స్వరూపుడు సత్యబాబు గారి ద్వారా యూట్యూబ్ ఛానల్లో వారి పరిచయం ఏర్పాటు చేసుకుని రోజు వారి పద్యాలు వింటూ ఆస్వాదిస్తూ కొన్ని కొన్ని పద్యాలని అలా సాధన చేస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో నేరుగా గురువు ముఖత, గురువు లేని విద్య గుర్తుగా దొరుకుతుంది కాను అన్నట్టుగా ఇవాళ ఆ గురువు గారి ముఖత మనం పద్యం నేర్చుకునేటటువంటి అదృష్టం కలగడం నిజంగానే మహదావకాశంగా భావిస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మిత్రుడే ఆయన నన్ను రకరకాలుగా అంటూ ఉంటారు. నాన్నగారు అంటారు, లేకపోతే గురువు గారు అంటారు, లేకపోతే ఇంకా ఏమైనా అంటారు. మీ ఇద్దరం అయితే నేను ఇప్పుడు ఊళ్ళో కలిసినప్పుడే చెప్తాను, మన మిత్రులు మాత్రమే, మరో బంధం ఏం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా మిత్రుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సరస్వతి మాత ఆయన ఎలవడలేక కష్టపడుగాక.